మాయా ఎక్కడ ఉన్నావ్ మాయా మాయా అక్కడ ఏం చేస్తున్నావ్ అరే మాట్లాడవ్ ఏంటి చీకట్ల అక్కడ ఎందుకు ఇక్కడ వచ్చి కూర్చో కార్లో చెప్పానుగా నాకు భయం లేదని సరే నీకు భయం లేదులే ఒక్కదాను అక్కడ ఎందుకు ఇక్కడ వచ్చి కూర్చోరా మందేసే మగాళ్ళని నేను నమ్మను నువ్వేం మాట్లాడుతున్నావు నీ గొంతు ఏంటి అలా ఉంది కారులోనే చెప్పాను కదా దారిలో యాక్సిడెంట్ అయ్యి 20 రోజుల క్రితమే చచ్చానని ఓ ఆ జోక్ ఆల్రెడీ కారులోనే వేసావు కదా మళ్ళీ ఎందుకు ఓహో నాకు చీకటి అంటే భయం అన్నాను అందుకేనా నో ప్రాబ్లం నా చేతిలో ధైర్యం ఉందిలే నువ్వు చెప్పిన కథ నా కథలాగే ఉందన్నాను గుర్తుందా గుర్తుంది అయితే ఏంటి నా కారు చెడిపోయింది లిఫ్ట్ కావాలని అడిగాను గుర్తుందా గుర్తుంది 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 ఏంటి ఇప్పుడు కానీ అక్కడ నా కారు లేదు వాట్ నేను నిన్ను లిఫ్ట్ అడిగిన చోట నా చెడిపోయిన కారు అక్కడ ఉందా కారు అంటే నువ్వు అందమైన అమ్మాయిని కాదు సార్ 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 ఏంటి సార్ ఇంత భయపడ్డారు నేను జస్ట్ యాక్టింగే చేసింది మీ కొత్త మూవీకి ఆడిషన్స్ జరుగుతున్నాయని తెలిసి మీ ఆఫీస్ చుట్టూ తిరగటం కంటే మీ చుట్టూ తిరగటం బెటర్ అనుకున్నాను మీ మేనేజర్ చెప్పారు మీరు ఫామ్ హౌస్ కు వెళ్తున్నారని అందుకే మిమ్మల్ని నేను దారిలోనే పట్టేశాను ఎలా ఉంది సార్ నా పర్ఫార్మెన్స్ మీరు భయాన్ని బిజినెస్ గా వాడుకుంటారని తెలిసి అదే భయాన్ని నేను నా టాలెంట్ ని ప్రూవ్ చేసుకోవడానికి వాడుకున్నాను సార్ 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 మిమ్మల్ని సార్ 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 నటించాల్సింది పోయి జీవించింది జీవించాల్సిన జీవితం దొబ్బింది వీడు యాక్షన్ చెప్దాం అనుకున్నాడు ఆవిడ కట్ చెప్పేసింది ఇంతకీ ఇది రియల్ స్టోరీనా రియల్ స్టోరీనా రేర్ స్టోరీ కారిక్కిన అమ్మాయికి డైరెక్టర్ తన కథని లీక్ చేశాడు దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకుని ఆ అమ్మాయి అతన్ని లాక్ చేసింది లాక్ చేయడం కాదురా ఆ లైఫ్ ని బ్లాక్ చేసింది ఆత్మా దెయ్యం పేరేదైతేనే వాటితో ఆటలాడకూడదు మనం ఆడుకున్నప్పుడు అవి నిద్రపోతాయి అవి ఆడడం మొదలు పెడితే మనం నిద్రపోతాం ఇక లేవం రేయ్ లెవెల్స్ గురించి డైలాగ్స్ బాలే చెప్తున్నాడే అబ్బా మళ్ళీ మొదలెట్టేశాడు బాబోయ్ నీకో దండం ఆకాష్ హరిత మీరిద్దరే మిగిలారు ముందు కథ ఎవరు చెప్తారు నా కథలు చెప్పడం రాదు అంత లేదమ్మా కథ చెప్పాల్సిందే హే నువ్వు ముందే దాపు ఏ మెంటల్ ఎందుకు నా బాల్ అలా కొట్టావు తెచ్చుకోపో స్టూపిడ్ ఫెలో బాల్ తీసుకురావడానికి ఏంటే ఇంతసేపు కమాన్ హరిత ఏదో కట్ చెప్పొచ్చు కదా ముందు నువ్వు చెప్పొచ్చు కదా లేడీస్ ఫస్ట్ అమ్మా అబ్బో వాట్ ఎ రెస్పెక్ట్ హే నువ్వు ముందు మొదలెట్టవే ఓకే ఓకే
వెంకట్, ఆ వాటర్ బాటిల్ ఇట్టివా. వాటర్ అయితే లేదు కానీ కోటర్ ఉంది, వేస్తావా? ఈడియట్ ఆకాష్, వాటర్ కావాలి. హలో బాస్, వాటర్ ఎక్కడ దొరుకుద్ది? థ్యాంక్ యూ ఆకాష్, వన్ మినిట్, వాటర్ తాగొస్తా. ఎరా, మందు ఇవ్వడానికి వెళ్ళినప్పుడు అలాగే ఒక వాటర్ బాటిల్ కూడా తీసుకురావచ్చు కదా. అరే, 100 రూపాయలు పెట్టి సిగరెట్ ప్యాకెట్ కొంటాం, ఆటని పెట్టి ఎప్పుడైనా అగ్గి పెట్ట కొన్నాంరా, ఇదొక ఫోబియా అంతే. ఏ హరిత, ఏమైంది? దీన్ని చూసి భయపడ్డావా? అడవిలో ఎలకలు ఏనుగులు కాకపోతే ఇంకేముంటాయి? సడన్లీ కనిపించేసరికి నీకేమైందని ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? అది నా మీదకు వచ్చేసింది తెలుసా? సరేరా, అవును వాటర్ తాగావా? తాగా. సరేరా. ఓ షట్, నీకోసం వస్తూ వస్తూ కెమెరా అందన్నేశాను. ఇదేంటి ప్లే అవుతున్నట్టుంది? ఈ అడవిలోకి రావాలంటే నా పర్మిషన్ తీసుకోవాలి. పర్మిషన్ తీసుకోవడానికి అడవి ఏమన్నా నీదా? ఏ, ఏమైంది? ఈ అడవికి నేనే రాజుని. ఓ మై గాడ్, జై చెప్పే మాటలు వినిపిస్తున్నాయి కానీ అతను కనిపించట్లేదు. వన్ సెకండ్. మన వాళ్ళు ఎవరు కనిపించట్లేదేంటి? నాకు భయం వేస్తుంది. ఏ, నాకు చిన్న డౌట్, ఒకసారి ఇట్రా. దేనికి? పక్కకు తప్పుకో, మళ్ళీ రా. ఏం చేస్తున్నావు చెప్పు. ఒక నిమిషం, ఒక నిమిషం. ఎస్, మృత్యుంజయ్ చెప్పింది తన ఫ్రెండ్ కథ కాదు, తన కథే. తన ఫ్రెండ్ కథగా మనకి మార్చి చెప్పాడు. ఏం మాట్లాడుతున్నావు? అంటే మృత్యుంజయ్ మనిషి కాదా? కాదు, ఆత్మ. మిగిలింది మన ఇద్దరమే, ఎలాగైనా ఇక్కడి నుంచి తప్పించుకోవాలి. అయితే మన ఫ్రెండ్స్ అందరూ? అందరినీ చంపేశాడు. నాకేం అర్థం కావడం లేదు, ఇదంతా ఎలా జరుగుంటుంది ఆకాష్? మంట దగ్గర నుంచి బయటికి వెళ్ళిన ప్రతి ఒక్కరిని చంపేశాడు. ఇప్పుడు మంట దగ్గర ఉన్న వాళ్ళు మన ఫ్రెండ్స్ కాదు, వాడి ఆధీనంలో ఉన్న ఆత్మలు. అందుకే వాళ్ళు చనిపోయిన విషయం మనకు చెప్పలేకపోయారు. మరి ఇప్పుడు ఏం చేద్దాం? ఇప్పుడున్నది ఒకటే మార్గం, నేను చెప్పినట్టు చేయి. రేపు ఉదయానికల్లా నేను మా ఇంట్లో ఉండాలి, లేదంటే మా డాడీ. ఏ హరిత, నేను తీసుకెళ్తాను కదా, డ్రైవర్ కార్ది. ఇంత రాత్రి వేళ అడవిలో ప్రయాణం చేయడం అంత మంచిది కాదు. ఈ టైంలో డ్రైవింగ్ చేయాలంటే భయమా? ఇక్కడంటే భయం నాకు. నువ్వు మోసం చేస్తే నేను మూసుకొని కూర్చోవడానికి మామూలు మనిషిని కాదు. జై మృత్యుంజయ్! అడవి నీళ్లు అమృతం, మనిషి తాగితే కలుషితం, చెట్టు చేమ ఔషధం, అందుకే ఈ నిషేధం. కొంచెం దూరం వచ్చేసా, రా. చెట్టు దాటి పుట్ట దాటి, ఏరు దాటి ఏటి ఒడ్డు గట్టు దాటి, తప్పించుకు పారిపోతే తప్పదురా మరణం, ఇది నా దండకారణ్యం. ఆ!
హరితా కమ్ ఆన్ రా లే లే హరితా కమ్ ఆన్ ఏమైంది ఏమైంది రా జాగ్రత్త చూసుకో ఏమైంది ఈ కొంచెం దూరం కొంచెం ఓపిక తెచ్చుకోరా తూర్పు దిక్కున తెల్లారి పడమర దిక్కున చల్లారే సూర్యుణ్ణి కాదు నేను పంచభూతాలను ఆవహించి మీ పంచ ప్రాణాలను తీసే ప్రేతాత్మని నేను సింహం గర్జిస్తుంది ఆ గర్జన వినకూడదు వింటే అక్కడ ఉండకూడదు ఎందుకంటే సింహం యుద్ధం ప్రకటించింది బలైపోక తప్పదు ఇక నుంచి మీ అందరూ నాతో పాటు ఈ అడవిని కాపాడతారు ఎవరైనా అడుగు పెట్టి హద్దు దాటితే ప్రపోజల్ డే ప్రపోజల్ డేనా వీడ్ ఐ లవ్ యు చెప్తే తన యాక్సెప్ట్ చేసిన రోజు ఆ సోనాలి పవన్ నెక్స్ట్ సండే మీ ఇద్దరే పార్టీ ఇవ్వాలరా ఎలా బుక్ చేసావు నువ్వే చెప్పు మీ ఇద్దరు ఫేస్బుక్ లో ఫ్రెండ్స్ అయిన రోజు రాది ఫేస్బుక్ లో